స్వాగతం. వార్తలు చదువుతోంది రేణుక బుధారం. ముందుగా చూద్దాం ఈనాటి ముఖ్యాంశాలు. ఇప్పుడు వివరక వార్తల్లోకి. పోస్ట్ ఆఫీస్ అధ్యక్షులు వెంకటేష్ రెడ్డి వీరు స్వరాంజలి ఛానల్లో జరిగిన శ్రీ గణేశుని పూజ కోసం విచ్చేశారు. వారి చేతుల మీదుగా శ్రీ వినాయకుని పూజ ఎంతో ఘనంగా నెరవేరింది. స్వరాంజలి ఛానల్ కార్యాలయంలోని శ్రీ గణేశుని పూజ గురువారం నాడు పోస్ట్ ఆఫీస్ యొక్క అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి వీరి చేతుల మీదుగా ఎంతో ఘనంగా నెరవేరింది. అంతకు మునుపు స్వరాంజలి స్టూడియోలో శ్రీ వినాయకుని పూజ కోసం బుధవారం నాడు సాయంత్రం ప్రభాగం నంబర్ 10 యొక్క నగర సేవక ప్రథమేష్ మహేష్ కోటే మరియు నగర సేవక విఠల్ కోట వీరి ఆధ్వర్యంలో పూజ సంపన్నమైంది. ఈ సమయంలో పౌరోహిత్యం ఓంప్రకాష్ సామల్ పంతులు వీరు చేశారు. ఈ ప్రసంగంలో నగర సేవక్ ప్రథమేష్ కోటే వీరు కరోనా మహమ్మారి నష్టం కావాలి, అలాగే అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అంటూ శ్రీ గణేశుని చరణారవిందనలో వేడుకున్నారు. ఈ పూజా ప్రసంగంలో పండిత్ రవిశంకర్ వీరి యొక్క సాధకులు బాలచంద్ర పగడ్యాల్ వీరు తమ మనోగతం వ్యక్తపరిచారు. సద్యాజే కోవిడ్ జీ పరిస్థితే సోషల్ డిస్టెన్సింగ్ సహా సద్యా గణేశోత్సవ మండల సద్యా ఉత్సవ సాధరా కరత ఆయ్ త్యాబద్దల్ ఆనంద వ్యక్త కరత అసున్ ఆప్లా ఛానల్చా మాధ్యమాతున్ జే జనజాగృతి జాలేలే త్యాంచాహీ మీ మనాపాసున్ సగ్యా టీమ్చా मी कौतुक करतो. अशाच पद्धति ने अपने सोलापुर शहरा मधे अपने चैनल की व्याप्ति अशाच पद्धति ने वाढ़ो ये लवकर शहरा वो संकट दूर हो इस मी गणेश चरणी प्रार्थना करतो. मला इथं संयोजकांनी बोलून सन्मान केल्याबद्दल मी त्यांचा मनापासून कृतज्ञ आहे. आभारी आहे. जय गुरु. श्री गणेशन पूजा प्रसंगंलो प्रभागंलोनी सामाजिक कर्ते अयिन वासुदेव एल्दंडी विनायक कोंडा नवल फल्मारी परशुराम भीसे मोदलगु वारु हाजरैनारु. बुधवारं नाडु सायंत्रं लक्ष्मीनारायण टाकीस एदुरुगा उन्न दुस्सा इवेंट्स मरियु सागर मंगल कार्यालयं यॊक्क संचालकुलु तथा पालिकालोनी माजी प्रतिपक्ष नेता కృష్ణహరి దుస్స మరియు రమేష్ దుస్స వీరి చేతుల మీదుగా శ్రీ గణేశుని పూజ నెరవేర్చారు. ఈ సమయంలో శ్రీ వినాయకునికి హారతి పట్టడం జరిగింది. మాజీ ప్రతిపక్ష నేత కృష్ణహరి దుస్స వీరు కూడా తొందరలో ఈ కరోనా తగ్గి అంతా యథావిధిగా కావాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అంటూ ప్రార్థించారు. समारंभ दुर्गा मार्गास कोरोना हा स्व देशा पूर्ण आना पूर्ण कमी हो सग जग कल्याण वावे सर विचार चांगल प्रकार चलावे अपने समाजा चाहिए. ఈ ప్రసంగంలో స్వరాంజలి ఛానల్ యొక్క సంస్థాపకులు దయానంద మామ్డల్, ఛానల్ ప్రముఖులు వెంకటేష్ దొంత, స్వరాంజలి ఛానల్ యొక్క సంచాలిక కవిత్రి రేణుకా బుధారం, సోషల్ మీడియా ప్రముఖులు లఖన్ మిఠా, బాలాజీ సగ్గం, కెమెరామెన్ మిలిన్ తౌటి, సమన్వయకులు గిరీష్ గోస్కి, పత్రకార్ సాయిరామ్ శ్రీ చిప్ప, పురుషోత్తం బుధారం, జ్యేష్ఠ విలేకరి ఇరణా జుజ్గార్ వీరంతా హాజరైనారు. గురువారం నాడు పొద్దున శ్రీ గణేశుని పూజ సోలపూర్లోని పేరు ప్రఖ్యాతలు పొందిన మిఠాయి దుకాణం అంటేనే కృష్ణ స్వీట్స్ హోమ్ యొక్క సంచాలకులు చేతన్ గాయక్వాడ్ మరియు రాష్ట్రవాది శహర మధ్య మండలి యొక్క అధ్యక్షులు విక్రాంత్ కుణే వీరి చేతుల మీదుగా నెరవేర్చడం జరిగింది. ఈ సమయంలో శ్రీవారి హారతి ఎంతో ఘనంగా నెరవేర్చారు. పూజ తర్వాత యువ ఉద్యోజకులు చేతన్ గాయక్వాడ్ మరియు రాష్ట్రవాది మండల అధ్యక్షులు విక్రాంత్ కుణే వీరు తమ మనోగతం వ్యక్తపరిచారు. व उपस्थित सर्व मान्यवर यांना कृष्णा स्वीट्स आणि नमकीनकडून मनपूर्वक खूप खूप शुभेच्छा. राष्ट्रवादी युवा काँग्रेस शहरमध्ये विधानसभा अध्यक्ष विक्रांत कुणे आज या ठिकाणी स्वरांजली न्यूजला मला तुमच्यासाठी मला आणि माझ्या मित्र चंद्र गायकवाड
यांना म्हणून मुलींचा मान या ठिकाणी शिवाजी दिलेला आहे. मी त्यांचे खूप म्हणजे मनापासून धन्यवाद म्हणतो, कारण आजपर्यंत आपण पाहिलेलं आहे की मोठ्या मोठ्या व्यक्तींना या ठिकाणी असा मान मिळतो. तिने आम्हाला आज मला स्वतःला मोठं समजून या ठिकाणी तो मान दिलेला आहे मुलीचा, त्यासाठी मी खरंच मनापासून स्वराजी दिलेला. ఈ సమయంలో ప్రముఖుల స్వాగతం ప్రాస్తావికం ప్రాధ్యాపక్ గోపాల్ మోడిడ్డి వీరు చేశారు. ఈవేళ స్వరాంజలి ఛానల్ పరివారం సదస్సులు హాజరైనారు. గురువారం నాడు పొద్దున సోలాపూర్ పోస్ట్ కార్యాలయంలోని అధీక్షకులు వెంకటేశ్వర్ రెడ్డి, రోటరీ క్లబ్ ఎంఐడిసి యొక్క మాజీ అధ్యక్షులు సిద్ధేశ్వర్ గడ్డం, పద్మశాలి జ్ఞాతి సంస్థ యొక్క మాజీ సర్ చిట్నీ సత్యనారాయణ గుర్రం వీరి చేతుల మీదుగా శ్రీగణేశుని పూజ నెరవేర్చడం జరిగింది. ఈ సమయంలో పౌరోహిత్యం ఓంప్రకాష్ సామల్ పంతులు వీరు చేశారు. ఈ ప్రసంగంలో పోస్ట్ కార్యాలయం యొక్క అధ్యక్షులు వెంకటేష్ రెడ్డి వీరు తమ మనోగతం వ్యక్తపరిచారు. చూడడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకున్న ఇక్కడ ఉన్న లాస్ట్ వన్ మంత్ ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసింది ఏంటంటే తెలుగు కమ్యూనిటీ ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ కష్టపడి కొన్ని తరాలుగా ఒక ప్రతి ఇండస్ట్రీని స్థాపించినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. షోలాపూర్ ఈరోజు ఇండియా మొత్తం ఫేమస్ అంటే షోలాపూర్ టెక్స్టైల్స్ వల్ల ఫేమస్, అండ్ దానికి కారణం ఏంటంటే తెలుగు కమ్యూనిటీ. సో ఐ వాంట్ వెరీ కంగ్రాచులేట్ దమ్. అండ్ మరింత కష్టపడి షోలాపూర్కి, మహారాష్ట్రకి, దేశంలో షోలాపూర్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ, అండ్ దెన్ ఇక్కడ పిలిచిన అందరికీ మరి అండ్ ఎస్పెషల్ పీడిఎఫ్ మెంబర్స్ స్వాంజీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ మేడం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటి ముందు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని అండ్ అందులో నా వంతు సహకారం ఎంతో ఉన్నా. ఈ ప్రసంగంలో సత్యనారాయణ గుర్రం మరియు సిద్ధేశ్వర్ గడ్డం వీరు కూడా తమ మనోభావాలను వ్యక్తపరిచారు. ఇప్పుడు నేను ఉద్యోగ బ్యాంక్ వ్యాఖ్యాన మాల సందర్భంగా ఈరోజు సాయంత్రము ఒక తెలుగు ప్రోగ్రామ్ మేము అరేంజ్ చేశాము. మౌనశ్రీ మల్లిక్ గారి తెలుగు భాషలో మాధుర్యం ఈ సబ్జెక్ట్ గురించి ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ వ్యాఖ్యాన మాలలో ఈ సబ్జెక్ట్ కూడా మేము చేశాము. మ్యాక్సిమం మన అందరం తెలుగు వాళ్ళు మీరు జాయిన్ కావాలి, మౌనశ్రీ కూడా అనిపించాలి. ఈ 4 లక్షల ప్రజలు మా జనులు ఇక్కడ సోలాపూర్ ప్రాంతంలో ఉన్నారు. అయితే మీరు అందరూ మీరు జాయిన్ కావాలని ఒక నమ్రపని విన్నపం చేస్తూ ధన్యవాదాలు. ఈ పూజా ప్రసంగంలో స్వరాంజలి ఛానల్ యొక్క సంస్థాపకులు దయానంద్ మామిడాల్, స్వరాంజలి ఛానల్ ప్రముఖులు వెంకటేష్ దొంత, సంచాలిక రేణుకా బుధారం, సోషల్ మీడియా ప్రముఖులు లఖన్ మిఠా, బాలాజీ సగ్గం, సమన్వయకులు గిరీష్ గోస్కి, కార్యక్రమ ప్రముఖులు ప్రాధ్యాపక్ గోపాల్ మూడిదిడ్డి, సాయిరాం శ్రీచిప్ప, ఈరాణా జుజుగార్, పురుషోత్తం బుధారాం, కెమెరామెన్ రాజు కారంపురి, మిలింద తౌటి మొదలగు వారు హాజరయ్యారు. విడిగర్పుల్లోని మహాలక్ష్మి చౌక్ లో కోవిడ్ టీకా మరియు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బి గ్రూప్ విడిగర్పుల్లోని శ్రీ గణేష్ దేవస్థానం ఇక్కడ వాసుదేవ్ ఎల్దండి మిత్ర పరివారం వారి తరఫున మహా వ్యాక్సినేషన్ శిబిరం యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహా వ్యాక్సినేషన్ శిబిరం కోసం విడిఘర్కుల్ ఇక్కడి ప్రభాగం వికాసం భాగ్య విధాతలు మాజీ మేయర్ మహేష్ కోఠే స్వతహాగా 2 వ్యాక్సిన్ తీసుకున్నారు. వారు వ్యాక్సిన్ తీసుకొని అందరికీ ప్రోత్సహించారు. మహేష్ కోఠే వీరు శ్రీ గణేష్ దేవస్థానం వారి తరఫున ఏర్పాటు చేసిన ఆధార్ కార్డు శిబిరంలో సహభాగం నమోదు చేశారు. స్వతహాగా అక్కడికి హాజరవుతూ ఆధార్ కార్డును తీసుకున్నారు. బుధవారం జరిగిన మహా వ్యాక్సినేషన్ శిబిరంలో మహేశన కోఠే వీరు 2వ డోస్ తీసుకొని విడిఘర్కుల్లోని శిబిరంలో సహభాగం అందించి ప్రజలకు ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం ప్రసంగంలో సామాజిక కార్యకర్త మరియు వాసుదేవ్ ఎల్దండి మిత్ర పరివారం సంస్థాపకులు వాసుదేవ్ ఎల్దండి వీరు అధిక వివరణ అందించారు. लस घ्या प्रणिकांनी सांगत गेलेत अनेक नेते असतील सगळे असतील, पण आमचं भाग्य असं आहे की आम्ही योजना
आज या ठिकाणी एक मोहीम राबवायला आणि त्या राबवत राबवत आमचे भाग्य जाते विडीकरपूरचे भाग्य जाते सोलापूर महानगरपालिकेचे माजी महापौर आम्ही सगळ्यांना भावी आमदार म्हणून आम्ही ज्यांना संबोधित करतो असे आमचे महेशण्णा पोटे यांनी सुद्धा आज या दुसरा वॅक्सिन या ठिकाणी घेतलेला आहे आणि आमचा आज आनंद असा अशासाठी होतो की आज महेशण्णा गडकुलमध्ये वॅक्सिनेशन कार्यक्रममध्ये येऊन त्यांनी सहभाग नोंदवून वॅक्सिन तर घेतलीच घेतली ज्यामध्ये सोलापूरमध्ये आधार केंद्र आम्ही सुरुवात केलं होतं की ते सुद्धा गडकुललाच आणि पहिल्यांदा पूर्ण सोलापूरमध्ये जे आधार केंद्र चालू झालं ते गडकुलमध्ये चालू झालं आणि ते सुद्धा आमच्या भागात चालू झालं श्री श्री रविशंकर समाजमध्ये चालू झालं त्यावेळेसुद्धा पहिला आधार कार्ड जे सोलापूरात झालं असेल ते म्हणजे आमचे माननीय श्री महेशण्णा पोटे त्यावेळेस त्यांनी सहभाग नोंदवले आजसुद्धा त्यांनी लसीकरण मोहिमेमध्ये त्यांनी सहभाग नोंदवले. ఈ మహా వ్యాక్సినేషన్ శిబిరం విజయవంతం చేయడానికి వినాయక్ కొండ, దినేష్ కొంగారి, చంద్రకాంత్ బల్లా, రాహుల్ రుమాల్, మోహన్ ధోళం, శంకర్ రుమాల్, రామకృష్ణ గున్నాల్, నవల్ ఫర్మారి, రాజు మెరుగు, గణేష్ సగ్గం మొదలగు వారు కృషి చేశారు. బి గ్రూప్ బీడిగర్కుల్లోని వాసుదేవ్ మిత్ర పరివారం వారి తరఫున మహా వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బీడిగర్కులిక్కడి మహాలక్ష్మి చౌక్లోని ఎల్ఆర్జి ప్రతిష్టానం మరియు సువర్ణయుగ్ బహుద్దేశీయ సంస్థ అలాగే శ్రీ సిద్ధి వినాయక్ అన్నదాత గణపతి వీరి సంయుక్తంలో బుధవారం నాడు పొద్దున మహాలసీకరణ మరియు రక్తదాన శిబిరం యొక్క ఏర్పాటు చేశారు. విడిఘర్కులు ఇక్కడి లసీకరణ ఈ శిబిరంలో ఫస్ట్ మరియు సెకండ్ ఈ కోవిడ్ టీకాల కోసం ప్రజలు ఎంతో మంచి ప్రతిస్పందన అందించారు. విడిఘర్కుల్లోని 18 సంవత్సరాల కన్నా ముందున్న ప్రజలు ఈ టీకా మోహింలో సహభాగం అందించి కోవిడ్ టీకాలను తీసుకున్నారు. అలాగే విడిఘర్కుల్ భాగంలోని పేరు ప్రఖ్యాతలు పొందిన అన్నదాత సువర్ణ యుగ్ మిత్ర మండలి వారి తరఫున రక్తదానం మరియు ఆరోగ్య శిబిరం యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో 51 రక్తదాతలు రక్తదానం చేసి రాష్ట్రీయ కార్యంలో తమ యొక్క సహభాగం నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమం సందర్భంలో ప్రవీణ్ బోడా వీరు అధిక వివరణ అందించారు. 300 हे पहिला डोस व 150 हे दुसरा डोस असे आहेत आणि मोस्टली या भागामध्ये पूर्णपणे महिला कामगार असल्यामुळे त्यांना ऑनलाईन रजिस्ट्रेशन वगैरे जमत नाही तर आपण ऑनलाईन रजिस्ट्रेशन इथेच करून देत आहोत. त्याची व्यवस्था मंडळाचे सभासदांनी करतात आणि दुसऱ्या डोससाठी जे लोक येतात त्यांनाही आपण ऑन द स्पॉट देतो आहे आणि ज्यांचे सर्टिफिकेट वगैरे येत नाही आहेत किंवा पहिला डोस झालेला आहे पण सर्टिफिकेट जनरेट झालेलं नाही ते सर्टिफिकेटचंही आपण इश्यू इथे सॉल्व्ह करत आहोत. ఈ రక్తదాన శిబిరానికి అలాగే ఆరోగ్య శిబిరానికి అధ్యక్షులు రాహుల్ బడుగు, ఉపాధ్యక్ష మనోజ్ కవడదేవి, సచివ్ సుహాస్ భీమరతి, పూజా ప్రముఖులు శుభం బోడా, నిఖిల్ బోడా, దర్శన్ కుంట్ల, నరేష్ బొగ్గు వీరంతా కృషి చేశారు. అలాగే కోవిడ్ టీకా మోహిం కోసం ఎల్ఆర్జి ప్రతిష్టానం ఈ యొక్క సంస్థాపకులు సతీష్ సిర్సుల్లా, రాజు కొంతం, అలాగే సువర్ణయుగ్ బహుద్దేశీయ సంస్థ యొక్క దీపక్ దొంతా, విజయ్ బోడా వీరు కృషి చేశారు. ఈ రక్తదాన శిబిరం మరియు ఆరోగ్య శిబిరం అలాగే లసీకరణ జరిగే సమయంలో విడిఘర్కుల యొక్క భాగ్య విధాత మాజీ మేయర్ మహేష్ కోఠే, నగర సేవక ప్రతిమేష్ కోఠే, నగర సేవక విఠల్ కోట, నగర సేవిక సావిత్ర సామల్, మీరాబాయి గుర్రం వీరు అక్కడికి భేటీ ఇచ్చి శుభాకాంక్షలను తెలిపారు. రుగ్ణసేవేసా ధ్యాస్ మనాత్ ఘేవున్ సోలాపురాత్ నవ్యానేత్ సురు జాలేలే మితాంక్షు హాస్పిటల్, స్త్రీరోగ వ ప్రసూతి శాస్త్ర, బాలరోగ, नेत्ररोग, सर्जरी, वंध्यत्व निवारण अशा अनेक विभागांनी तसेच एक्सरे, सोनोग्राफी आणि इतर अद्ययावत सोयी सुविधांनी सुसज्ज या हॉस्पिटल मध्ये उपलब्ध आहेत सर्व प्रकारच्या नेत्ररोगांवर तसेच लहान मुलांच्या डोळ्यांच्या आजारांवर योग्य निदान आणि अचूक उपचार. जनरल सर्जरी आणि दुर्बिणीद्वारे केल्या जाणाऱ्या शस्त्रक्रिया, गर्भाशयाच्या आजारांवरील इलाज आणि शस्त्रक्रिया, नॉर्मल डिलिव्हरी आणि सिझेरियन ऑपरेशनची सोय, शासन मान्यता प्राप्त गर्भपात केंद्र आणि कुटुंब नियोजन शस्त्रक्रिया, लठ्ठपणा कमी करण्यासाठी विशेष उपचार. सोलापुरातील प्रतिदयश डॉक्टर मंजुनाथ आणि डॉक्टर लता पाटील व अनेक तज्ज्ञ डॉक्टरांची सेवा. मितांशु हॉस्पिटल, प्लॉट नंबर 261, 56 पेठ, अशोक चौक, स्टेट बँकेच्या मागे, सोलापूर. मोबाईल 93 70 18 15 55. स्टार गादी अँड फर्निचर वर्क्स,
दर्यात भर घालणारे कपाट, टीव्ही शोकेस कपाट, टीपाई, बेड, झोला, सोफा कपाट, ड्रेसिंग टेबल, दिवाण, ऑफिस टेबल, कॉम्प्युटर कपाट, पलंगच्या विविध व्हरायटी, लोखंडी आणि लाकडाच्या मनमोहक डिझाईन मध्ये तयार आणि ऑर्डर प्रमाणे योग्य किमतीत होलसेल आणि रिटेल मध्ये उपलब्ध। आपल्या मनपसंद 4x6 च्या कापूस गाद्या, उशी आणि स्पंज गाद्या खरेदी करा। सतरंजी, ब्लँकेट, दुल्हन सेट, बेडशीट, चादरीच्या विविध व्हरायटीचा भरपूर स्टॉक। याशिवाय ब्रॉस चेअर, ऑफिस, कॉम्प्युटर आणि प्लास्टिक चेअरच्या विविध व्हरायटी। खरेदीवर मिळवा चक्क 10% डिस्काउंट आणि घरपोच डिलिव्हरी। स्टार गादी अँड फर्निचर वर्क्स। प्रोप्रायटर दाऊद नदा, मोबाईल नंबर 88 30 89 54 96 व 98 90 44 15 31। पत्ता, प्लॉट नंबर 13, धर्मानगर, अक्कलकोट रोड, नवीन विडिगर कुल कॉर्नर, कुंभारी टोल नाका जवळ, सोलापूर। गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम गेल्या 30 वर्षापासून इलेक्ट्रॉनिक क्षेत्राचे अनुभव असलेले पूर्व भागातील गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम। आमच्या येथे CCTV सिस्टीम, इंटरकॉम सिस्टीम, इलेक्ट्रॉनिक सिक्युरिटी, अलार्म सिस्टीम, कम्प्युटर पेरिफेरल्स, इन्व्हर्टर बॅटरी सिस्टीम, CCTV केबल आणि ॲक्सेसरीज मिळण्याचे सोलापुरातील पूर्व भागातले भव्य वातानुकूलित दालन गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम। तसेच सुरक्षिततेसाठी व्हिडिओ डोअर फोन्स, आग विझवण्यासाठी फायर एक्सटिंग्विशर बॉल उपलब्ध। आता पैशांची चिंता नको, विविध नामांकित कंपन्यांचे वस्तूंच्या खरेदीसाठी बजाज फायनान्सचीही सोय, नोट काउंटिंग मशीन, बिलिंग मशीन, बायोमेट्रिक अटेंडन्स सिस्टीम आता फक्त गुरुमौली मध्येच उपलब्ध। ग्राहकांच्या सेवेसाठी सर्व्हिस सेंटरचीही सोय। आता त्वरा करा, एकदा अवश्य भेट द्या आणि खरेदी करा योग्य दरात। आमचा पत्ता गुरुमौली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम, 1268 दाजी पेठ, श्रीराम मंदिराजवळ, सोलापूर। वेबसाईट www.gurumaulitelecom.com। संपर्क सुनील अडके, मोबाईल नंबर 9326 1660, फोन नंबर 02172260। मैं श्रीकांचना एनएम आयुक्तुलु मरियु मध्यवर्ती गणेशोत्सव मंडल योक विश्वस्तुलु निमज्जन स्थलानी वीक्षिंचारु। सोलापूर महानगर पालिका वारी तरफुन శ్రీ గణేశుని నిమజ్జన కోసం ప్రత్యేకించిన స్థలాలను కేటాయించారు. అయితే ఆ యొక్క స్థలాలను వీక్షించేందుకు మేయర్ శ్రీకాంచన ఎన్ఎం ఆయుక్తులు వీరితో పాటు మధ్యవర్తి గణేశోత్సవ మండలి విశ్వస్తులు ఆ స్థలాన్ని వీక్షించారు. సిద్ధేశ్వర చెరువు ఇక్కడి విష్ణు ఘాట్, గణపతి ఘాట్ హిప్పర్గా ఇక్కడి దగడి ఖాన్, రామ్లింగ్ నగర్ ఇక్కడి బావి, జునిమిల్ కంపౌండ్ ఇక్కడి పాత బావి, అలాగే లక్ష్మీ విష్ణు చాళ్లోని బావి, అలాగే అశోక్ చౌక్ ఇక్కడి మార్కండేయ గార్డెన్. ఈ చోటుల్లో సార్వజనిక గణపతులు మరియు ఇంట్లో పెట్టిన గణేష్ మూర్తులను నిమర్జన చేసే వ్యవస్థ చేయడం జరిగింది. బుధవారం నాడు మేయర్ శ్రీకాంచన ఎన్ఎం పాలికాయుక్తులు పి శివశంకర్, సభాగృహ నేత శివానంద్ పాటిల్, ప్రతిపక్ష నేత అమోల్ షిందే, మధ్యవర్తి గణేశోత్సవ మహామండలి అధ్యక్షులు నర్సింగ్ మేఘ్జీ, విజయ్ పుకాళే, నగర సేవక్ నాగేష్ బోగడే, వివిధ విభాగం యొక్క జోన్ ప్రముఖులు, వీరంతా నగరంలోని వివిధ భాగాలను అంటేనే నిమర్జన స్థలాలను వీక్షించారు. గణేష మూర్తుల నిమర్జన చేసేటప్పుడు ఎలాంటి హాని ఆ మూర్తులకు కలగకూడదు అంటూ కేర్ తీసుకోవడం జరిగింది. విధివతంగా శాస్త్రశుద్ధ పద్ధతిను ఈ నిమర్జన చేయబడును, అందుకని ప్రజలు మహాపాలిక వారికి సహకరించాలని అనుకోరడం జరిగింది. గణేష్ భక్తులు కూడా పాలికా ప్రశాసనానికి సహకరించాలి. అలాగే ప్రతి ఒక్క మధ్యవర్తి మండలి వారు తమ వద్ద నుండి ఒక స్వయం సేవకునికి మహాపాలిక వారికి అందించాలి. అలా చేసినట్టయితే మహాపాలిక వారికి ఎంతో సహకారం కలుగును అంటూ ఆవాహన మేయర్ శ్రీకాంచన ఎన్ఎం వీరు చేశారు. जे काही मध्यवर्ती मंडळ आहेत ते स्वयंसेवक आहेत. दादा तुम्ही द्या असं मी मागणी केलेलं आहे. प्रत्येक मंडळांना मी मागणी करणार आहे. त्यांच्याही माणसं सहकार्याला आमच्या महापालिकेच्या माणसांसोबत त्यांनीही काम करू द्या.
जेणेकरून जे गेल्या वर्षी विटंबना झाला असं सगळ्यांचं म्हणणं होतं, यावर्षी कुठलंही असा अनर्थ होऊ नये. सोलापूर शहरासाठी एक चांगला संदेश देण्यासाठी, एक सगळ्यांनी आपण सोलापूर शहरासाठी चांगलं काम करण्यासाठी मी सर्वांना विनंती करते, सर्वांनी सहकार्य करावे. మహాపాలికా వారి తరఫున కరోనా ప్రాదుర్భావం ఆపేందుకు ఈ ఏడు గణేశోత్సవంపై కొన్ని నిర్బంధాలు పెట్టడం జరిగింది. పాలిక వారి తరఫున ఆదివారం జరిగే గణేష్ నిమజ్జన ఈ వేడుక కోసం ఈ యొక్క స్థలాల ఏర్పాటు చేశారు. భక్తులంతా ఈ నిమజ్జన వేడుక నిర్విఘ్నంగా నెరవేర్చాలి అంటూ ఆవాహన మహాపాలిక ఆయుక్తులు పి శివశంకర్ వీరు చేశారు. आणि सर्व लोकांना काही स्वयंसेवक यायचं इच्छुक असेल तर त्यांच्या नोंदणी जे जोनल ऑफिसरकडे आपण नोंदणी करावा, त्यांना पण आम्ही काही आय डी कार्ड देऊ. त्यांच्या माध्यमातून पण आम्हाला सहकार होत असेल तर विसर्जन आणखी पर्यावरणपूरक होतील आणि शांतीपणे आयोजित होतील असा आमचा विनंती आहे. आणि अगोदर आमच्या सर्व सोलापूरवासियांना विनंती आहे, शक्यतो आपण घरीच विसर्जन करून అయితే నగరంలోని ప్రజలు మహాపాలిక వారికి సహకరించాలి అంటూ ఆవాహన సభాగృహ నేత శివానంద్ పాటిల్ వీరు చేశారు. నియోజన त्याचं नेटकं नियोजन आयुक्त साहेबांनी केलेलं आहे. महापौर त्यांनी देखील केलेलं आहे. त्याच्या नियोजनावरच आम्ही मध्यवर्ती समावेश भेटलेले आणि मध्यवर्तीला आम्ही विनंती देखील केलेली आहे की आपण आपल्या मध्यवर्ती सर्व मध्यवर्तींनी आपल्याला विसर्जनाच्या वेळेला आपल्या स्वयंसेवकांनी आपल्याला आपला सहभाग घ्यावा. त्यांचे आपण आय डी कार्ड सोबून करून देतो आहे. त्या संदर्भामध्ये आपण पुन्हाच आयुक्त साहेबांनी आता एक बैठक घेऊन दुसऱ्या दिवशी उद्या पूर्व बैठक घेऊन जे मध्यवर्ती जे कोणी पदाधिकारी जे स्वयंसेवक इच्छुक असतील त्यांनी आपले नाव आणि आय डी प्रूफ त्यांनी देतील, जेणेकरून हा विसर्जन हा कुणाच्या भावना दुखवला जाणार नाही. నిమర్జన ఈ యొక్క స్థలాలను కేటాయించి మంచి నియోజన చేసినట్టు పాలిక ప్రశాసనం వారి నుండి తెలపడం జరిగింది. గణేష్ మధ్యవర్తి మహామండలి యొక్క అధ్యక్షులు నర్సింగ్ మెంగ్జీ వీరు ఈ మంచి సౌకర్యాలను చేసినందుకు మహాపాలిక వారిని ప్రశంసించారు. ఈ సమయంలో మధ్యవర్తి మహామండలి యొక్క పదాధికారులు మహాపాలిక అధికారులు వీరంతా హాజరయ్యారు. అభియంతా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నమో సంఘటన వారి తరఫున అభియంతా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సోలాపూర్ మేయరైన శ్రీకాంచన ఎన్ఎం వీరి ఆధ్వర్యంలో అధ్యక్షతలో ఈ కార్యక్రమం నెరవేరింది. అలాగే జ్ఞానేశ్వర్ మేకల్, రాజు పాటిల్, శ్రీనివాస్ కట్కూర్ వీరి ప్రముఖ హాజరులో ఈ కార్యక్రమం సంపన్నమైంది. ఈ సమయంలో ప్రముఖులకు సంఘటన వారి తరఫున స్వాగతం పలికారు. అధ్యక్షులు దత్తాత్రేయ బడుగు వీరు స్వాగతించారు. అలాగే ప్రస్తావికం స్పీచ్లో మాట్లాడుతూ ఇరు సంఘటన యొక్క వివిధ కార్యక్రమాల గురించి వివరణ అందించడం జరిగింది. అలాగే ప్రముఖులందరూ వీచేసిన ప్రముఖులకు బూకే అందించి సన్మానం చేశారు. ఈ సమయంలో మేయర్ శ్రీకాంచన ఎన్ఎం వీరు అభియంత రోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను తెలిపారు. జ్ఞానేశ్వర్ మేకల్ వీరు మార్గదర్శకత్వం చేస్తూ అభియంతల యొక్క కార్యాలను పొగుడుతూ వారిని ప్రశంసించారు. అభియంత వీరి సంశోధన వలనే జగం ఇప్పుడు ఎంతో ప్రగతి చెందింది అంటూ శ్రీనివాస్ కట్కూర్ వీరు తమ మనోభావంలో వ్యక్తపరిచారు. రోహిత్ చిల్కా, ప్రథమేశ్ పల్పల్లి, సచిన్ చెన్నా, ప్రవీణ్ మామ్డాల్, ప్రవీణ్ గుండ్లా ఈ ఐదుగురు అభియంతలది ఈ వేళ సత్కారం జరిగింది. మహేష్ ఇంజామూరి ఎల్ఎల్బి పరీక్షలో ఉత్తీర్ణులైనందుకు, అలాగే శ్రవణ్ మంతా సిఏ పరీక్షలో ఉత్తీర్ణులైనందుకు వారికి సన్మానం గావించారు. ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీకాంచన ఎన్ఎం, జ్ఞానేశ్వర్ మేకల్, రాజు పాటిల్, అడ్వకేట్ శ్రీనివాస్ కట్కూర్, దత్తాత్రేయ బడుగు, విజయ్ చిప్ప, అశోక్ మచ్చ వీరంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఖజీందార్ శేఖర్ ఈగే, సలాగార్ యశ్వంత్ ఇందాపురే, ప్రశాంత్ ఇట్కల్, నితిన్ చిల్వేరి, భాస్కర్ ఎల్లారాం, వినీత్ గజేలి, రాజు బద్దల్ మరియు విశ్వనాథ్ కట్టా, వినీత్ గజేలి, విశాల్ త్యార్లా, శంకర్ బడుగు, శ్రీకాంత్ ఎరుగుంట్ల, దీపక్ త్యార్లా, నితిన్ ఎరుగుంట్ల, శ్రీకాంత్ బడుగు, నీలేష్ చిల్వేరి వీరు కృషి చేశారు. ఈ కార్యక్రమం యొక్క సూత్రాలు సుహాస్ ముద్గల్ వీరు చేపట్టగా కృతజ్ఞతలు దత్తాత్రేయ బడుగు వీరు తెలిపారు. బహుదేశీయ క్రీడా సామాజిక సంస్థ వారి తరఫున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఓంకార్ బహుదేశీయ క్రీడా మరియు సామాజిక సంస్థ వారి తరఫున రక్తదాన శిబిరం యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. గణేశోత్సవం సందర్భంగా సాయిబాబా చౌక్ ఇక్కడి ఓంకార్ బహుదేశీయ క్రీడా మరియు సామాజిక సంస్థ వారి తరఫున వివిధ సామాజిక కార్యక్రమాలను నెరవేర్చారు. అందులోనే ఒక భాగంగా బుధవారం నాడు సెప్టెంబర్ 15వ తేదీన అంతటా రక్తం యొక్క కొరతను గుర్తించి ఈ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గురించి అధిక వివరణ ఓంకార్ బహుదేశీయ క్రీడా మరియు సామాజిక సంస్థ సంస్థాపక అధ్యక్షులు ఈశ్వర్ గూగల్ వీరు తెలిపారు. ఓంకార్ బహుదేశీయ సామాజిక క్రీడా ఓ సామాజిక సంస్థ తరపే ఆమె దర్ వర్షీ ప్రమాణే ఇందా ఈ వర్షీ రక్తదాన శిబిర యోజిల ఆయే కసా ఆ కరోనాచా కాల చాలూ అసూన్ ఆమె తెచా రక్తాచే తుటవడా జాణూన్ ఘేవున్ ఆమె త్యా హిషోబాన రక్తాచీ రక్తదాన శిబిర టెవలే ఆయే. ఈ ప్రసంగంలో రామకృష్ణ తాటిపామూల్, ఉమాకాంత్ సామల్, అశోక్ ఉర్గొండ్ల, లక్ష్మణ్ పోతు, ఓంకార్ బహుదేశీయ క్రీడా మరియు సామాజిక సంస్థ వారి పదాధికారులు ప్రజలు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ఈ పూట విశేషాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వరాంజలి తెలుగు ఛానల్.